మామిడిపల్లిగూడెం 25 నుంచి 31 తేదీ వరకు 7 రోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని పట్టణ సీఐ రఘు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని వార్డులు, పెద్ద తాడేపల్లి, మాధవరం గ్రామాలు, పెంటపాడు మండలంలో మండల కేంద్రంలో లాక్డౌన్ పరిధిలోకి ఉంటాయని అన్నారు. నిత్యావసర వస్తువులకు 6 గంటల నుండి 11 గంటల వరకు, మెడికల్ షాపులకు పూర్తి సమయం అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు పట్టణ పరిధిలో 369 పాజిటివ్ కేసులు నమోదు కాగా 90 మంది కొలుగుగా 19 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. అగ్రికల్చర్ యాక్టివిటీస్ మన పొలం స్టార్ట్ అయింది కాబట్టి ఉన్న పొలాల్లో పని చేసుకునేవాడు కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వీటి వరకు మట్టికి అనుగుతుంది. ఈ మట్టికి జాగ్రత్తగా ఏ ఏట్లు కనుమతున్నా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్లు అన్నీ పెట్టుకుని ఇవన్నీ చేయాలి. మెడికల్ షాపులు మట్టికి 24/7 రెడ్ జోన్ ఏరియాలు లేకుండా బయట ఉన్న వాటికి అనుమతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకి 25 నుంచి 31/7 వరకు అందరూ తాడేపల్లి పట్టణ ప్రజలు అదేవిధంగా మొత్తం టోటల్ చుట్టుపక్కల తాడేపల్లి రావడానికి వచ్చే ప్రజలందరూ కూడా గ్రహించి ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రోజుకి అంటే నేను ఈ రోజుకి ఆడడం లేదు, నేటి వరకు 369 కేసులు టోటల్ మన తాడేపల్లి పట్టణంలో నమోదైతే మనకు మా పోలీసుకు వచ్చిన సమాచారం ప్రకారం కొద్దిగా అడ్యూట్ ఉంటాయి. అందులో డిశ్చార్జ్ అయిన 90 మంది ఉన్నారు, యాక్టివ్ కేసులు 260 మంది ఉన్నాయి. దృష్టిలో పెట్టుకుని ఈ పట్టణంలో పరిస్థితి కూడా గ్రహించి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తతో ఉండి అత్యవసరమైతే తప్ప మన ఫస్ట్ లో దానికన్నా ఇప్పుడు చాలా డేంజర్ పొజిషన్ ఉన్నాం. ఫస్ట్ మార్చ్ నెలలో కన్నా, ఏప్రిల్ నెలలో కన్నా, మే నెలలో కన్నా ఇప్పుడు చాలా డేంజర్ పొజిషన్ ఉన్నాం కాబట్టి దీన్ని గ్రహించి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కూడా ఒకసారి కొనుక్కుంటే 10 రోజులకు 15 రోజులకు సరిపడా కొనుక్కొని ఆటల ద్వారా జాగ్రత్తగా ఉంటే బయటకు రాకుండా మనం దీన్ని ఏం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతారని, అన్ని షాపుల యజమానులు, పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అందరు వ్యాపారస్తులు కూడా దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారని, అదేవిధంగా మోటార్ క్యాబ్స్, అదే ఆటోస్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అందరూ కూడా పాటిస్తారని తెలియజేసుకుంటున్నాం. రేపటి నుంచి మట్టికి ఖచ్చితంగా ఈ వైలేషన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటాం, చాలా కఠినంగా ఉంటాం, క్రిమినల్ కేసులు పెడతాం. అందరినీ కూడా ఆ వెహికల్ సీజ్ చేసిన కూడా ఇంతకుముందు నోటి సంతకాలు పెట్టించాం, అసలు అయితే వెహికల్ సీజ్ చేసినా కూడా ఎవరికన్నా మా దగ్గర ఉంచి మొత్తం కోర్టులో కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం.